ఫైనల్లీ వీఆర్ ఇన్ గంభీరం గడ్డ అండ్ వ్యూస్ అయితే చూపిస్తాను. ఫోటోగ్రాఫర్ లైక్ మా ఫ్రెండ్ 5 ఫోటోస్ 100 రూపీస్ అంట, ఒకటి 20 రూపీస్ తీసేసుకోండి. అండ్ ఇప్పుడు మనం ఇట్ సైడ్ ఉన్నాం, అట్ సైడ్ వెళ్ళాలి. బ్యాక్ సైడ్ చూడండి, అక్కడ అక్కడికి వెళ్ళాలి మనం. కిందకైతే వచ్చేసాం, చూడండి కిందకి వెళ్దాం. మరి ఇటు నుంచి దారి ఉందిరా బాలా, దా తెలుసు రాత్తున్నాయి కదరా. ఫైనల్లీ కిందకు వచ్చేసాం. భలే ఉంది ప్లేస్. ఈ ప్లేస్ వచ్చేసి అనంతపురం నుంచి వేరేగా రావచ్చు, లేదా బోయపాలెం లోపల నుంచి కూడా రావచ్చు. అదే పైడో కాలేజ్ ఉంటుంది కదా, ఆ పక్క నుంచి కూడా రావచ్చు. వల్ల నాచు పట్టేసి ఉన్నాయి. అరే నువ్వు వాటర్లో పెట్టి నా క్యామెరాను చంపేకరా ప్లీజ్. ఫోటోగ్రాఫరు ఏవో వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ చేస్తున్నాడు. ఈ కిందనంతా అయిపోయింది, ఇప్పుడు ఆ పైన కొంచెం బాగుంటుంది, అక్కడికి వెళ్దాం గైస్. ఒకసారి చివరికి వెళ్దాం అదా. ఇటు సైడ్ వద్దు, ఇటు సైడ్ వద్దు, ఇటు సైడ్ కొంచెం ఘోరంగా ఉంది. ఇలా రా, ఇటు సైడ్ రా, ఇటు సైడ్ బాగానే ఉంది, ఇటు బాగానే ఉంది. చ
చిన్న వాటర్ఫాల్. పర్లేదు బాగానే ఉంది. పల్తురు పడిపోతానేమో రా, పల్తురు పడిపోతాను ఇంటికి పట్టుకెళ్ళి. వేస్ట్ కూడా వాటర్ బాటిల్ కొనలేదు, ఫుల్ చెమటలు పట్టేసాయప్ప. వాటర్ బాటిల్ కూడా కొనలేదు మా ఫ్రెండ్ వేస్ట్ కూడా బుర్రమే కొట్టేయాలి అడుగు. చూడండి చెమటలు అంత పట్టేసా, పాపం కదా. ఇప్పుడు మనం దూకుతున్నాం, దూకేస్తాం. ఇక్కడ ఏదో బ్రిడ్జ్ ఉంది, బ్రిడ్జ్ ఎక్కి అలాగ మధ్యలోకి వెళ్ళచ్చు. ఇటు సైడ్ లోతు ఎక్కువ ఉంటుందేమో రా, చూడు ఎంత స్లాంట్గా ఉందో. బాగా లోతు ఎక్కువ ఉంటుంది, ఎందుకు రా? రే ఊగుతున్నారా? చూడు ఈ చిగరినే నాడు రోడ్డు మీద జారిపోతావరా, ఆ రోడ్డు మీద నడిస్తే జారుతావు. ఇటు సైడు ఎక్కువ లోతు ఉంటుంది. ఇవన్నీ ఎలా ఉన్నాయి? అరే ఎంత రా భయ్యా, వాడు బైక్ పట్టుకొస్తాడు ఇటు సైడు. ఓకే అది చాలా దూరం. ఇవి ఎందుకో ఊగుతున్నాయి ఎలాగా, ఇవి నట్లో స్క్రూలో బుగి బిగించవచ్చు కదా దీనికి. వీళ్ళు ఏటి చేయరు? అరే మొక్కలు, ఈ మొక్కలు ఉన్నాయంటే ఇది మరీ లోతే ఉండదురా. హీట్ ఎక్కిపోయిందిరా మొబైల్, వీడియో తీసి 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 హీట్గా ఉంది. కెమెరా వేయర్లే, అది హీట్ ఎక్కిపోద్ది. ఇంకా అటు సైడ్ ఉంటుంది అనుకుంటా పెద్దగా. ఇక్కడ ఎవరు ఉండరు అనుకున్నాను కానీ చాలా మంది ఉన్నారు అబ్బాయి, కుప్పల మంది ఉన్నారు చూడు. నువ్వు ఒకడు అటు సైడ్ కనిపిస్తున్నారే, అటు సైడు అండ్ ఇటు సైడు మూడు మంది ఉన్నారు. పర్లేదు రావచ్చు, పెద్ద భయంకరమైన ప్లేస్ ఏం కాదు, పర్లేదు. కానీ కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఈ మెట్లు దాటుకొని మనం ఎలాగా వచ్చాం ఇటు సైడు, ఇందు లోపల చూపిస్తే చూడండి ఎంత లోతు ఉంటుందో. చూడండి అలా ఉంది, మ్యాక్సిమం చాలా లోతు ఉంటుంది. ఇది వచ్చినప్పుడు కొంచెం జాగ్రత్త తీసుకోండి ప్లీజ్. ఇంకొచ్చేసి ఇలా అయిపోయింది, వెళ్తున్నాం. వన్ అయింది, ఇంటికి బయలుదేరుతాం. ఇంకా నెక్స్ట్ వీక్ మంచి వీడియోలో మళ్ళీ కలుపుతాం. ఓకేనా? బాయ్ గైస్, థ్యాంక్ యూ. అండ్ మీకు ఒకవేళ నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. అండ్ ఇంకా నెక్స్ట్ వీడియోస్ అయితే చేస్తాను మంచివి, వాటి కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ.